మహా ఉన్నతుడైన మా యేసయ్య, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ కనికరాన్ని బట్టి ప్రభు, ఇంతవరకు మేము సజీవులుగాను ఆరోగ్యంగాను ఉండుటకు మీరే కృప చూపెట్టారు. పరమ తండ్రి, నీ యొక్క బాహుబలమును బట్టి ప్రతిరోజు కూడా మీ సన్నిధానంలో బ్రతకటానికి మీరు కృప చూపెట్టారు. దినం గడుచుట నీ ఉచితమైన కృప ద్వారానే ప్రతిరోజు ఇంత భోజనము భుజించుట కూడా కేవలం నీ ఉచితమైన కృప ద్వారానే. తండ్రి, మా జీవ మరణములు మీ చేతిలో ఉన్నాయి. తండ్రి, ఎన్నో పరిస్థితులు ప్రజలమైన మాకు అనానుకూలంగా ఎదురుపడుతూ ఉన్నాయి. వాతావరణం ద్వారా, వ్యాధుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా, పరిపాలకుల ద్వారా, తండ్రి, వీటి మధ్యన నిలబడుటకు మాకు శక్తి చాలదయ్యా. మీరే కృప చూపెట్టి సహాయము చేయాలి. దీనుల పైన మీరు కనికరాన్ని చూపెట్టి మాకు ఉపకారము చేయమని మీ పాదముల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను. ప్రజలు మీ వైపు చూడాలి తండ్రి. తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మహోన్నతుడవైన దేవ, మీ వైపు చూసి రక్షణ పొందినట్లుగా కృపదయ చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 5వ తారీఖు 2024 శుక్రవారం, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనం నుండి 28 వరకు మీతో మాట్లాడుతూ వచ్చాను. ప్రియులరా, అష్షూరు రాజైన సన్హెరీబుతో వారు వచ్చి ముట్టడి వేశారు. ఆ సన్హెరీబుతో పాటు అష్షూరియులు చాలామంది తర్తానును, రబ్సారీసును, రబ్షాకేనును, లాకీషు పట్టణముల నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి గొప్ప సమూహమును పంపాడు. వింటున్న ప్రియులారా, యెరూషలేములో ఉన్నటువంటి రాజైనటువంటి ఈ యొక్క ఉజ్జియా మీదికి అష్షూరు వాడంతా కూడా గొప్ప సమూహముతో వచ్చి వారు ముట్టడి వేశారు. ఒక చిన్న మాట మీతో చెప్తాను. మీరు ఎంతో భక్తి కలిగిన జనం. మీరు యెరూషలేము సంబంధులు. అనగా దాని అర్థం, యెరూషలేము అంటే విశ్రాంతి అని అర్థం. యెరూషలేము విశ్రాంతి అనగా ప్రభువు చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని. ఆ రీతిగా ప్రభువుని సమీపించి మన పాపముల విషయమై పశ్చాత్తాపపడిన కారణాన ప్రభుల వారు మన పాప భారమును తొలగించి మనకు విశ్రాంతిని కలుగజేశాడు. ఆ రీతిగా మనము యెరూషలేము అంటే విశ్రాంతి. మనము పాపాన్ని విడిచిపెట్టిన కారణాన పాపం ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన కారణాన మనమందరము కూడా యెరూషలేముకు సంబంధించినటువంటి వారం. ఈ విషయాన్ని గమనించాలి. యెరూషలేముకు సంబంధించినటువంటి మనలను అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసును, రబ్షాకేనును, లాకీషు పట్టణంలో నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు సమూహముతో పంపాడని. అంటే దాని అర్థం, చాలామంది అష్షూరు రాజులు ఈ యొక్క యెరూషలేము మీద హిజ్కియా మీదికి పంపించారు. అదేవిధంగా ప్రభుని నమ్ముకున్న బిడ్డ, పాపాన్ని విడిచిపెట్టిన బిడ్డవైన నీ మీదికి ఈ అష్షూరియులు
ఉజ్జయా మీదికి వచ్చినట్టుగా నీ మీదకు కూడా దేవుని నమ్ముకొనని వ్యక్తులు చాలామంది రావచ్చు. ఈ విషయాన్ని గమని దయచేసి కలవరపడకు. ఎంతోమంది నీ మీదికే రావచ్చు, అనగా దేవుని యొక్క బలం నీలో రుజువు కావాలి, దేవుడు నీ పక్షానుండి శత్రువుతో యుద్ధం చేయాలి, నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి అన్నదానికి ఇవన్నీ కూడా సాదృశ్యం. ఎంతమంది అతడి మీదికి వచ్చారు? వాస్తవంగా వారికి సంబంధించినటువంటి రబ్షాకే ఈ విధంగా అన్నాడు, హిజ్కియా మిమ్మల్ని ఎలాగా కాపాడగలడు? హిజ్కియా మీతో చెప్పచ్చు, ఆయన మాటలతో మోసపోకండి, నా చేతిలో నుండి విడిపించటానికి అతనికి శక్తి చాలదు. యెహోవాను బట్టి మిమ్మను నమ్మిస్తాడు, యెహోవా మనలను విడిపించును అని చెప్తాడు. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున మనము దేవుని నమ్మాల్సిందే. దేవుడు మనల్ని విడిపిస్తాడు అనే ఒక గొప్ప నమ్మిక కలిగి ఉండాలి. అయితే ఆ రబ్షాకే అష్షూరు రాజు పక్షంగా వచ్చినవాడు అంటున్నాడు ఏమనో తెలుసా? ప్రియులారా, తమ మలమును తినునట్లును తమ మూత్రము త్రాగునట్లు మీతో కూడా ప్రాకారముల మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపాడు అని చెప్పాడు. అంటే ఎంత హీనముగా మాట్లాడుతున్నాడు! తమ మలమును తినున్నట్లు తమ మూత్రము త్రాగునట్లు అంటే మీకు భోజనం ఉండదు, త్రాగునీళ్ళు ఉండవు, అంత కఠోరమైన స్థితి మీకు కలుగుతుంది. కాబట్టి హిజ్కియా అని మీరు నమ్మద్దండి అని చెప్పి మాట్లాడుతూ, హిజ్కియా చెప్పిన మాట అంగీకరించద్దు, అష్షూరు రాజు సెలవిచ్చినదేమంటే నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలము తన అంజూరపు చెట్టు ఫలమును తింటాడు, తన బావి నీళ్లు త్రాగుతూ ఉంటాడు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము మీ దేశమంతటి దేశమునకు దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారము ద్రాక్ష చెట్లను గల దేశముకును ఒలివ తైలమును తేనెయు గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవదును, అచ్చటి మీరు సుఖముగా నుందురు కావున యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు అని రబ్షాకే చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, ఈ మాటలు బాగా వినాలి. దేవుడు మనల్ని విడిపిస్తాడనే నమ్మకం మనకుంది. అయితే శత్రువు ఆ యొక్క అష్షూరు రాజు పక్షంగా వచ్చిన రబ్షాకే ప్రజలతో ఈ విధంగా అంటాడు, ద్రాక్ష చెట్లు గల దేశం, ఒలివ తైలము దొరికే దేశం, తేనె గల దేశం, ఆ తరువాత గోధుమలు ఇవన్నీ కూడా దొరికే ఆ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ మీరు సుఖంగా ఉంటారని. ఈ రోజున ప్రజలు సుఖముగా ఉండాలనే ఆలోచనతోనే ఉన్నారు, కానీ దేవుని పక్షముగా లేక దేవుడు మా పక్షంగా ఉండాలి, దేవుడు మా పక్షంగా పనిచేయాలి, శత్రువుని దేవునితో కలిసి ఎదిరించాలి అనేటటువంటి ఆలోచన చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలకు లేదు. సులభంగా ఏదైనా దొరికితే దానివైపు మనము మరలటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, రాబో దినాలు ఎలాగుంటాయో నీ ఇంటి వారే నీకు వ్యతిరేకంగా నిలబడచ్చు, నీ కడుపున పుట్టిన వారే నిన్ను అవమానించవచ్చు,
నీ రక్తమంతా ధారపోసి, అయ్యో నా కుమార్తె, నా కుమారుడు, అయ్యో నా బిడ్డలు అని నిద్రాహారాలు మాని శరీరం అంతా కూడా గుల్ల చేసుకొని ఎంతో కష్టపడి పెంచిన ఆ పిల్లలు ఈరోజు ఒక చక్కటి వయసులోనికి వచ్చి నిన్ను తోలనాడచ్చు, నిన్ను నిర్ణయించచ్చు. ఎందుకో తెలుసా? వారు సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు. సుఖము రకరకాలు. ఈ సుఖము త్రాగుడు, జోదము, వ్యభిచారము, లైంగికమైన చింతనలు, ఇష్టానుసారమైన జీవితము, రకరకాలైన అల్లరితో కూడిన ఆటపాటలు, రకరకాలైన మనుషులతో సహవాసాలు, ఇవన్నీ కూడా మనుషులకు ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అయితే ఒక్కరోజున అవి వారి జీవితంలో నాశనాన్ని కలిగిస్తాదని తెలియదు. అందుకని వారిని కన్న తల్లిదండ్రులే కూడా ఎదిరిస్తారు, అయ్యో ఇంతగా నన్ను పోషించిన, ఇంతటి చక్కటి విద్యను నాకు అభ్యసింపచేసిన, ఎంతో నా కొరకు కష్టపడిన నా తల్లి విషయమేమి, నా తండ్రి విషయమేమి అనే కలవరం లేదు, అనే బాధ లేదు. ఎంతో తిరస్కారంగా మాట్లాడతారు, ఎంతో అవమానంగా మాట్లాడతారు. అయ్యో పిల్లలారా, తల్లి తండ్రి హృదయాన్ని బాధ పెట్టకండి. మీరు మీ సుఖాన్ని ఆశించి మిమ్మల్ని అంతగా పెంచి పెద్ద చేసిన ఆ తల్లి కన్నీరు కారిస్తే, ఆ తల్లి కన్నీరు నీ జీవితంలో, నీ భవిష్యత్తులో ఏమిగా మారుతుందో తెలుసా? ఓ పెద్ద సముద్రంగా మారిపోతుంది. ఆ రోజున నువ్వు ఎంత నువ్వు ఆ నీటిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేసినా సముద్రము నీటిని ఎవడు ముంచి బ్రక్కకు పోయగలడు? అంత విచారకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. యవనస్తులారా, జాగ్రత్త, జాగ్రత్త, సుఖం కాదు. మీ పెద్దవారు, మీ కన్నవారు చెప్పిన మాటల్ని ఆలకించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.